తక్కువ కొవ్వు ఉండే పాలు గుండె జబ్బులకు మంచిదని ప్యాకెట్ పాలను వాడుతుంటే వాటి వల్లే గుండె జబ్బులు అధికమవుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ప్యాకెట్ పాలు కొద్ది రోజులు నిల్వ ఉండేందుకు వీలుగా వాడే పోర్సిలిన్ తరహా రసాయనాలు మానవ శరీరంలో తీవ్రస్థాయి నష్టాలను కలిగిస్తున్నాయి. కృత్రిమ పాలు కల్తీ పాలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఒక గ్లాస్ పాలు తాగాలని డైటీషియన్లు సూచిస్తుంటారు. ఎందుకంటే వీటిలో పోషకాలు ఫుల్గా ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం కలిగి ఉన్నందున ఎముకలు దృఢంగా తయారవుతాయి. అందుకే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు పాలను వాటి ఉత్పత్తులను ఆహారంలో భాగంగా ఉపయోగించుకోవాలని పోషకాహార నిపుణులు చెప్తుంటారు. ఇకపోతే యూజ్ చేయడానికి ముందు పాలను కాసేపు వేడి చేయడం సహజమే. అయితే ప్యాకెట్ పాలను మాత్రం ఎక్కువసేపు వేడి చేయడం మంచిది కాదంటున్నారు డైటీషియన్లు. మొత్తం ప్యాకెట్ పాలలో అధిక స్థాయి సంతృప్త కొవ్వు ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణంగా పాల ప్యాకెట్లలోని పాలు అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయటం ద్వారా పాలలో హానికరమైన బ్యాక్టీరియా అప్పటికే నిర్మూలించబడి ఉన్న పాలు అనే సంగతి తెలిసిందే. ఈ పాలను మళ్ళీ వేడి చేయటం వల్ల ఈ పాలలోని పోషకాలు పూర్తి స్థాయిలో నశించే అవకాశాలు అయితే ఉంటాయి. ప్యాకెట్ పాలను అతిగా మరిగించటం వల్ల ఆ పాలు పండ్లలోని గుజ్జులాగా మారే అవకాశాలైతే ఉంటాయి. ఆవులు గేదెల నుంచి పితికిన పాలను నేరుగా తీసుకొచ్చినప్పుడు వాటిని తప్పకుండా వేడి చేశాకే వాడాలి. అలా చేయకుంటే అందులోని హానికారక బ్యాక్టీరియా చావదు. అయితే బయట మార్కెట్లో కొనే ప్యాకెట్ పాలను మాత్రం ఎక్కువసేపు మరిగించకూడదు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే వీటిని ఆల్రెడీ పాశ్చరైజేషన్ చేశాకే ప్యాకింగ్ చేస్తారు. ముఖ్యంగా పచ్చి పాలలోని హానికారక బ్యాక్టీరియా నాశనమయ్యేలా 71 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద మరిగించి తిరిగి 0 డిగ్రీల వద్ద చల్లబరుస్తారు. ఆ తర్వాత ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తారు. ముందుగానే వేడి చేసి ప్యాక్ చేస్తారు కాబట్టి ప్యాకెట్ పాలలో అనారోగ్యాలకు కారణమయ్యే బ్యాక్టీరియా ఆల్రెడీ నాశనమై ఉంటుంది. కాబట్టి వాటిని ఉపయోగించే ముందు జస్ట్ గోరువెచ్చగా వేడి చేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా అధికంగా వేడి చేస్తే వాటిలోని విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్లు వంటి పోషకాలు నశిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.